లెగ్నెట్ స్పోర్ట్స్ వెస్టిండీస్తో సెకండ్ టెస్ట్లో కూడా భారత్ పట్టు బిగుస్తోంది. విండీస్ ముందు భారీ లక్ష్యం ఉంచిన భారత్ నాలుగో రోజు చివరిలో 2 వికెట్స్ పడగొట్టింది. ప్రస్తుతం విజయానికి 8 వికెట్ల దూరంలో నిలిచింది. మరోవైపు టార్గెట్ను చేజ్ చేయడం కష్టం కావడంతో డ్రా కోసం పోరాడాలని భావిస్తోంది కరేబియన్ టీం. ఈ మ్యాచ్లో 4వ రోజు టీమిండియా అటాకింగ్ బ్యాటింగ్తో అదరగొట్టింది. బజ్బల్ కాన్సెప్ట్తో దూకుడుగాడిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీస్తో రాణించారు. దీంతో భారత్ 181 పరుగుల దగ్గరే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తర్వాత విండీస్ బ్రెత్వైట్, మెకెన్జీ వికెట్స్ చేజార్చుకుంది. లెగ్నెట్ స్పోర్ట్స్ వెస్టిండీస్తో సెకండ్ టెస్ట్లో కూడా భారత్ పట్టు బిగుస్తోంది. విండీస్ ముందు భారీ లక్ష్యం ఉంచిన భారత్ 4వ రోజు చివరిలో 2 వికెట్స్ పడగొట్టింది. ప్రస్తుతం విజయానికి 8 వికెట్ల దూరంలో నిలిచింది. మరోవైపు టార్గెట్ను చేజ్ చేయడం కష్టం కావడంతో డ్రా కోసం పోరాడాలని భావిస్తోంది కరేబియన్ టీం. ఈ మ్యాచ్లో 4వ రోజు టీమిండియా అటాకింగ్ బ్యాటింగ్తో అదరగొట్టింది. బజ్బల్ కాన్సెప్ట్తో దూకుడుగాడిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీస్తో రాణించారు. దీంతో భారత్ 181 పరుగుల దగ్గరే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తర్వాత విండీస్ బ్రెత్వైట్, మెకెన్జీ వికెట్స్ చేజార్చుకుంది.